మధుమతే జీవితం అనుకున్నాను, తనే సర్వస్వం అనుకున్నాను. నా మనసు తన ముందుంచాను, కాని మధు నా ప్రేమని కాదందమ్మా. ఇన్ని రోజుల్లో విరాట్ విషయంలో నువ్వు గమనించిందేంటి అది చెప్పు. మంచిని గుండె నిండా నింపుకున్న విరాట్ గారు లాంటి వాళ్ళని ఎవ్వరూ ప్రభావితం చెయ్యక్కర్లేదు. అంత మంచి మనసున్న విరాట్ గారు లాంటి అబ్బాయిని భర్తగా పొందే అమ్మాయి నిజంగా పుణ్యం చేసుకున్నట్టే. వాడి ప్రేమని పొందే అమ్మాయి అదృష్టవంతురాలు అంటున్నావు. మరి ఆ అదృష్టం మీద నీకు నమ్మకం లేదా?